ఫేమస్ అయిన మేకల మల్లయ్య గారితో ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. నమస్తే మేకల మల్లయ్య గారు. నమస్తే నమస్తే. మీరు మీ మేకల్ని ఎక్కడ కట్టేశారు? నల్ల మేక. నల్ల మేకనండి? నల్ల మేకని మా ఆఫీస్లో కడతాం. ఓ, మరి తెల్ల మేకని? తెల్ల మేకని మా చార్మీ కడతామా? అది కూడా మా ఆఫీస్లోనే కడతాం. ఓకే అండి. అసలు మీ మేకని ఏం పెట్టి పెంచుతారు? నల్ల మేక నా తెల్ల మేకన. నల్ల మేకని నల్ల మేకని గడ్డి పెట్టి పెంచుతాను. ఓ, మరి తెల్ల మేకని? తెల్ల మేకని అన్నాను. ఆ చికెన్ బిర్యానీ పెట్టి పెంచుతామా అండి, దాన్ని కూడా గడ్డి పెట్టి పెంచుతాం. మీరు మీ మేకని ఎలా స్నానం చేపిస్తారు? నల్ల మేక నా తెల్ల మేకన. ఓ, నల్ల మేకని సార్? నల్ల మేక అయితే నేను చూస్తాను చేస్తాను. ఓ, మరి తెల్ల మేకని? తెల్ల మేక ఏమన్నా ఆ కేసు బీర్తో స్నానం చేస్తా, దాన్ని కూడా నేను తోలే స్నానం చేపిస్తాను. రెండింటినీ ఒకేలాగా స్నానం చేపిస్తే ఊకే నల్ల మేక తెల్ల మేక ఎందుకు అంటున్నావు? ఎందుకంటే నల్ల మేక నాది. ఓ, మా తెల్ల మేకని? తెల్ల మేక కూడా నాది. ఒకే వార్తని మీరు ఒక తిప్పి తిప్పి పరిశోధిస్తే ఎట్లుంటది? చూసారు కదా, మన మేకల మల్లయ్య గారితో ఇంటర్వ్యూ అయిపోయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను మేకల మల్లయ్య. నమస్తే.